కొన్నిసార్లు స్పోర్ట్స్ చూస్తే బోరింగ్ గా అనిపించొచ్చు కానీ ప్రెడిక్ట్ చేస్తూ గేమ్ చూస్తే చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది మీరు ఇలా చాలా ఛాంపియన్షిప్స్ లో గేమ్ ని ముందుగానే ప్రెడిక్ట్ చేస్తూ చాలా అమౌంట్ ని సంపాదించవచ్చు జస్ట్ లైక్ IPL అండ్ ది మోస్ట్ ట్రస్ట్ వర్తీ యాప్ Parimatch and అంతే కాదు Parimatch లో చాలా స్పోర్ట్స్ ఉన్నాయి లైక్ క్రికెట్ ఫుట్బాల్ ఎట్సెట్రా Parimatch ఒక లీగల్ యాప్ అండ్ ఇందులో మినిమం డిపాజిట్ కూడా చాలా తక్కువ అండ్ విత్డ్రాల్ కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండ్ వీళ్ళ కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది Parimatch ఒక టాప్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అండ్ వీళ్ళకి టాప్ స్పాన్సర్స్ కూడా ఉన్నారు లైక్ జువెంటస్ లీసెస్టర్ సిటీ ఎవర్టన్ UFC అండ్ వీళ్ళకి 27 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది Parimatch ని మనం ట్రస్ట్ చేయొచ్చు ఇప్పుడు యూజర్స్ కోసం Parimatch వాళ్ళు కొత్తగా క్యాష్ బ్యాక్ ఫీచర్ ని లాంచ్ చేశారు అంతే కాకుండా రీసెంట్ గా డేల్ స్టైన్ కూడా Parimatch కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు అండ్ కబడ్డీలో కూడా ప్రిడిక్ట్ చేయగలిగే ఫస్ట్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ Parimatch అండ్ గూగుల్లో వెళ్ళి Parimatch అని టైప్ చేసి రిజిస్టర్ అయితే యుల్ గెట్ 15,000 ఎక్స్క్లూజివ్ వెల్కమ్ బోనస్ సో డోంట్ మిస్ యువర్ ఛాన్స్ సో ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ రియల్ మనీని ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి హలో హాయ్ మనం తాతయ్య వాళ్ళ ఊరికి వచ్చామా సో మా జున్ను వాళ్ళ తాతయ్య వాళ్ళు వచ్చారనమాట వాళ్ళ అమ్మ పుట్టిన ఊరికి వచ్చాడు సో నిన్న కొంచెం కొత్తగా అనిపించింది నిన్న మార్నింగ్ వచ్చాము సో వన్ డే మొత్తం కొత్తగా ఉన్నింది ఏంటిది ఇది మనం కొత్త ప్లేస్కి వచ్చాము అన్నట్టే ఉన్నాడు సో ఈరోజు కొంచెం సెటిల్డ్ అనమాట పర్వాలేదు విసుకోవట్లేదు విసిగించట్లేదు కామ్గా ఉన్నాడు ఆడుకుంటున్నాడు ఇప్పటివరకు అయితే గుడ్ బాయ్లో ఉన్నాడు సో ఇంకా ఊరు చూపిద్దాం మా జున్నుకి అని సో జున్ను మనం ఆర్ విలేజ్ టూర్ చేద్దామా మా మమ్మ విలేజ్ టూర్ కార్లో వచ్చినాం అనమాట మేము విలేజ్ టూర్ చేయడానికి అంతే కదా ఎట్లొచ్చినాం మనం జుయ్ అలా వచ్చాం అనమాట మేము ఓకే జుయ్ అలా వచ్చాం పార్క్కి వెళ్తున్నాము పార్క్ వెళ్ళట్లేదు తోటకి వెళ్తున్నాం అనమాట సో వీడి భాషలో అది పార్కే అనమాట చెట్లన్నీ ఉంటే పార్క్ సో పార్క్కి వెళ్తున్నాం ఇది మా తోట ఇదంతా మామిడి తోట సో వెళ్తూ ఉంటే ఆ మూల వరకు ఉంటుంది ఎంత ఉంది ఏంటి తెలియదు కానీ సో మేము చిన్నప్పుడు అయితే బాగా ఆడుకునే వాళ్ళము మామిడికాయలు అంటే చెట్టు ఎక్కి తెంపడము అండ్ పచ్చి మామిడికాయలు ఇక్కడే ఇట్లా పగలు కొట్టుకొని ఇంటి దగ్గర నుంచి ఉప్పు కారం తెచ్చుకునే వాళ్ళు అనమాట అవి తినడానికి సో భలే ఉండేది సమ్మర్ హాలిడేస్ అనగానే మామిడి తోటలో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళము ఒక తోటకి అంటే ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి తాడు కట్టేసి ఇట్లా మంచం కట్టడము ఉయ్యాలాగా చేసుకోవడం అయ్యో చిన్నప్పుడు చాలా చేసాము చాలా మెమరీస్ ఉన్నాయి మాకు ఈ తోటలో సో ఒక్కసారి మా తోట చూద్దాం రండి తెచ్చుకో మా నాన్న నీళ్లు కట్టించారు సో అందుకే సో వాటర్గా ఉంది కొంచెం మా జున్నుని అందుకే దించట్లేదు డ్రెస్ పాడైపోతుంది మా కొంచెమే చూపించాను కాకపోతే ఏంటంటే మొత్తం వాటర్ ఉంది కదా అందుకని చూపించలేకపోతున్నాను మధ్యలో ఉన్నాడు కాబట్టి మా రౌడీ జున్ను చూడండి చూడండి వాళ్ళ బావ మీద పడి జుట్టు పీకి ఎట్లా చేస్తున్నాడు పాపం వద్దురా వద్దురా వాళ్ళ బావ మొదలెట్టు నీకు చాక్లెట్ కొని ఇస్తా తిగు సో మా ఊరు వెళ్ళాలంటే ముందు వీరబల్లి దాటిన తర్వాత గెడికోట మా ఊరు సో ఆ ఊరు వెళ్ళాలంటే ఈ కొండ దాటాలి చూడండి ఒకసారి ఆ కొండ మీద రోడ్ ఉంటుంది ఆ కొండ దాటితే మా ఊరు వచ్చేస్తాం అది చూద్దాం మా ఊరు వచ్చేసింది. ఊర్లో మాట్లాడుతున్నాను అనమాట. నా చిన్నప్పుడు వీళ్ళ ఇంట్లో నేను పెప్పర్మెంట్లు అవి కొనడానికి వెళ్ళేవాళ్ళం. వీళ్ళకి చిన్న అంగడి ఉంది, సో అంగడిలో కొనుక్కునేవాళ్ళం. సో అది చూసారు కదా, మా ఇంటికి వచ్చేసాము. ఇక్కడ మా ఇంట్లో ఏంటంటే కనుమ గ్రాండ్గా చేసుకుంటాం. గ్రాండ్గా అంటే ఇంకా ఫుల్ తినే పండుగ కదా. సో అన్ని వెరైటీస్ చికెన్ మటన్ అన్ని వెరైటీస్ కుక్ అవుతున్నాయి దగ్గర. మా బాబాయ్, మా మామ, సో మా పెద్దత్తయ్య, మా పెద్ద మామ వచ్చారు. సో మా చిన్న బాబాయ్ ఉన్నారు. పెద్ద బాబాయ్ హైదరాబాద్లోనే ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళంతా చూసుకుంటున్నారు అనమాట. ఇక్కడ అక్కడ రిలేటివ్స్ కూర్చొని ఉన్నారు. సో అందరూ వచ్చారు. సో చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది మా ఇల్లు. కంప్లీట్ హోమ్ టూర్ నేను చేస్తాను. హోమ్ టూర్ చేయాలన్నా ఇంట్లో ఏమీ లేవు, ఇల్లు కూరగొట్టేశారు. బట్ మెమరీస్ ఉన్నాయి కదా, ఆ మెమరీస్ మీతో నేను డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను. సో ఇటు సైడ్ వెళ్తే మా తోట వస్తుంది. ఆ తోటకి వెళ్దాము. ఆ తోటలో మా నానమ్మ తాతయ్య ఉంటారు. చూపిస్తానండి, లెట్స్ గో. సో ఇక్కడ వచ్చేసి పీర్ల పండుగ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. నా చిన్నప్పుడు అయితే పీర్ల పండుగ చాలా బాగా చేసేవాళ్ళు. ఇక్కడ చాలా పెద్ద గుంతలాగా చేస్తారు. సో దానిలో బొగ్గుల మీద నడిచేవాళ్ళు, ఈ వైపు నుంచి ఆ వైపుకి. అంటే ఏది మనసులో కోరుకున్నా నిజమవుతుంది అని అనేవాళ్ళు. సో అదనమాట ఇది. సో ఇక్కడ అన్ని హౌసెస్. ఇది వాగు అంటారనమాట. ఇక్కడ నా చిన్నప్పుడు ఎక్కువ వాటర్ వచ్చేవి. ఇప్పుడు వాటర్ లేవు, ఏం లేవు అలా. సో మా ఊర్లో స్పెషల్గా అంటే ఏమీ ఎక్కువ లేదు, కానీ నేనే స్పెషల్. ఎక్కువ పెద్ద పెద్ద హౌజెస్ అట్లా ఉండేవి కాదు. ఎక్కువ పెంకుటిల్లు ఇట్లవే ఉండేవి. మా ఇల్లు ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పుడు కూలగొట్టారు కాబట్టి ఇప్పుడు ఇంకా మంచిది కట్టాలి. సో మెల్లిగా కట్టిస్తాం. సో ఇది మా తోట. ఇంకొక తోట మా అన్నయ్య వాళ్ళది, అండ్ అలాగే మా బాబాయ్ వాళ్ళది. సో అంత కలిపి ఉందన్నమాట. చాలా పెద్ద. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా అందరిది కలిపి కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఎండ్కి వెళ్తే ఇంకా చాలా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే చిన్నప్పుడు ఇటు సైడ్ కూడా మామిడికాయలు పెట్టేశారు, కానీ మామిడికాయ చెట్లు కాదు ఇక్కడ ఉండింది. చిన్నప్పుడు కూరగాయలు ఉండేవి. సో మేము కూరగాయలు కోసుకోవడానికి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వాక్ చేసుకుంటూ వచ్చి ఇవన్నీ కూడా కూరగాయలు వేసేవాళ్ళం. ఇప్పుడు మామిడి చెట్లు పెట్టేశారు. ఇవైతే ఎప్పటి నుంచో ఉన్నాయి మామిడి చెట్లు. చూడండి, ఇది మా మామిడి తోట. ఇంకొక మామిడి తోట. చెట్లన్నీ చాలా పెద్దవి అయిపోయినాయి రా. నేను మాత్రం ఇట్లే ఉన్నాను. మంచిగా మంచిగా వేసుకున్నాను. సిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది కదా. సిట్టింగా ఓకే. సిట్టింగ్ అంటే ఏ సిట్టింగ్ రా? ఆ సిట్టింగ్ తిన్నాను కదా, మంచిగా తిన్నాం పడుకో సిట్టింగ్ అనుకున్నా. నేను అదే అనుకున్నా, వనభోజనాలు అంటారు కదా. నేను వనభోజనాలు అనుకుంటాను కదా, నేను అదనుకున్నాను అంతే, ఇంకేం అనుకోలేదు. చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళందరూ కూడా ఇక్కడ కలిసి కూర్చొని మేము ఊరికి ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఎక్కువ తినేవాళ్ళం. ఆ తోటలో మామిడి తోట అక్కడ కూడా ఉంది, కానీ అక్కడ ఎక్కువ ఎండ ఉంటుంది, ఇంత నీడ ఉండదు. ఇక్కడ ఏంటంటే ఎండ కనిపించదు మనకు. మధ్యాహ్నం వచ్చినా కూడా సాయంత్రం లాగే అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, అదే అదే. సో కూర్చొని తినేవాళ్ళు. ఇంకా మా తాతయ్య వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు అట్లా ఒకసారి అలా కూర్చొని ఇంకా పత్తాలు ఆడేవారు. సో మా తోటలో మోటార్ రన్ అవ్వడానికి కరెంటు కోసం సోలార్ది పెట్టారు. చూడండి, తోట స్టార్టింగ్లోనే మా నాన్నమ్మ తాతయ్య అక్కడ ఉన్నారు. అక్కడికి తీసుకెళ్తాను రండి. మా నాన్నమ్మ తాత. మా నాన్నమ్మ పేరు వెంకట లక్ష్మమ్మ. మా తాతయ్య పేరు శంకర్ నారాయణ రెడ్డి. సో మా తాతయ్య టీచర్. మా నాన్న కానీ మా బాబాయ్ వాళ్ళందరికీ కూడా, అంటే మా తాతయ్యని చూసే వాళ్ళకి కూడా టీచర్ అవ్వాలి అని అనిపించింది. సో మా ఇద్దరు బాబాయిలు టీచర్సే, గవర్నమెంట్ టీచర్స్. మా నాన్న మొత్తం రైతు, మొత్తం పొలాలన్నీ కూడా చూసుకుంటాడు. నేను చాలా మిస్ అవుతాను మా తాతయ్యని, ఎక్కువ మిస్ అవుతాను మా నాన్నమ్మ కంటే కూడా. మా నాన్న నాకు ఎక్కువ తినిపించేది కానీ మా తాతయ్య నాకు తెలియని విషయాలు చాలా చెప్పేవాడు. నేను ఎన్సీసీకి వెళ్ళినప్పుడు అలా నాకు ఎక్కడ కూడా, నేను కౌన్సిలింగ్కి వెళ్ళాను కదా, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కూడా మా తాతయ్య నాకు తోడుగా వచ్చేవారు. నేను ఎన్సీసీకి ఏ క్యాంప్కి వెళ్ళినా కూడా నన్ను ట్రైన్ ఎక్కించడానికి మా తాతయ్య లేకుండా నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు నా చిన్నప్పుడు. సో ఇంజనీరింగ్ మధ్యలోనే నేను ఉంటారు మా తాతయ్య పోయారు. సో మా తాతయ్య నేను చాలా మిస్ అవుతాను. మా తాతయ్య డిసిప్లిన్ మొత్తం వాళ్ళ తాతదే. టైం కావాలి, అన్ని పనులు టైం కావాలి, అదే నాది మా తాతయ్య దగ్గరే వచ్చింది నాకు అది. సో ఊరికి రాగానే డెఫినెట్లీ మా తాతయ్య నాన్నమ్మని చూడడానికి అయితే నేను వస్తాను. సో వీళ్ళని దర్శనం చేసుకున్న తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తాను. మటన్ బిర్యానీ అండ్ పెరుగు పచ్చడి, ఇది లంచ్ స్పెషల్. దీని వెనకాల కష్టం ఎంత ఉందో మాకే తెలుసు. మా నాన్న ఎంత కష్టపడ్డారు మార్నింగ్ నుంచి. మేము కూడా తినడానికి కష్టపడాలి కదా అని, ఎంత కష్టపడకపోతే బాగోదని తింటున్నాను తప్ప. బాబు ఇవాళ అంత బిజీగా నేను ఎప్పుడూ లేను, చాలా టైర్డ్ అయిపోయాను. సో మా జున్ను కూడా చాలా టైర్డ్ అయిపోయాడు. జున్ను జున్ను ఓ జున్ను, సరే పోనీలే మా వాడు బిజీగా ఉన్నాడు వ్యూ చూస్తూ. అక్కడ ఏం లేకపోయినా కూడా మా వాడు బిజీగా ఉన్నాడు. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే, మా ఊరి పక్కనే మా అన్నయ్య వాళ్ళు ఉంటారు, యాక్చువల్లీ బాబాయ్ వాళ్ళు అవుతారు. సో మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట, కావిలిగడ్డ ఈ ఊరికి. ఆ ఊరు జస్ట్ ఒక 20-25 minutes డిస్టెన్స్. సో ఒకసారి వెళ్దాము, పండక్కి అలా పలకరించినట్టు ఉంటుంది. అలాగే వాళ్ళ ఊరిలో చిట్లా కుప్ప అని వేస్తారనమాట, అది చాలా బాగా జరుగుతుంది, కనుమ రోజే వేస్తారు. యాక్చువల్లీ మా ఊర్లో కూడా వేస్తారు కానీ ఇక్కడ ఏర్లో నీళ్ళు వచ్చాయన్నమాట. సో అక్కడ నీళ్ళు వచ్చాయి కాబట్టి వ్యూ కూడా చాలా బాగుంది. జున్నుని తీసుకెళ్దాం అనుకున్నాము కానీ ఎక్కువ వాటర్ వచ్చేస్తుండేసరికి వద్దులే అని చెప్పేసి అది రేపు మార్నింగ్కి పోస్ట్పోన్ చేసుకున్నాము. అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడైతే మేము వాటర్ అవుతున్నాము, కావిలిగడ్డకి వెళ్తున్నాం అనమాట. సే బాయ్ బాయ్ చెప్పు బేటా, బాయ్. खाली सोनी को कंफर्टेबल है क्या ये वाला लेंस सोनी को कंफर्टेबल है।